అందరికీ నమస్కారం అండి పార్వతీదేవి శివుడిని ఆలంగనం చేసుకున్నట్లు కనపడే దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో పదిహేను వందల దేవాలయాలకు మించి ఉండటము చాలా విశేషము అయితే దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కొన్ని దేవాలయాలు మానసిక ప్రశాంతతకు చిహ్నంగా ఉంటాయి మరికొన్ని దేవాలయాలను దర్శించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి కుంభకోణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిశక్తి మఠం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది ఈ దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు ఈ శివలింగము చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది ఈ దేవాలయము ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు కూడా ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మామూలుగా శైవక్షేత్రాల్లో కంటే వైష్ణవ క్షేత్రాల్లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే శక్తివనేశ్వర దేవాలయంలో మాత్రము నిత్యము భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఎంతోమంది దేవాలయాలకు వెళ్ళి తాము ప్రేమిస్తున్న వారితో వివాహం జరిపించమని వేడుకుంటూ ఉంటారు ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించినట్లయితే ప్రేమించిన వారితోనే ఇష్టపడే వారితోనే వివాహ భాగ్యం కలుగుతుంది ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయం యొక్క మహత్యం ఏంటి అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు శివుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి ఇలా ప్రార్థించిన వారికి మాత్రమే తమ కోరికలు ఇష్టాలు నెరవేర్తాయి ఈ దేవాలయాన్ని దర్శించుకున్న వారు తాము ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిగా పొందుతారు ఈ విషయాన్ని ఇక్కడ పూజారులు మనకి ఉదాహరణలతో సహా చూపిస్తుంటారు ఈ దేవాలయానికి ఇంతటి మహత్యాన్ రావటానికి కారణమేంటి అని ఆలోచించినట్లయితే దీని విషయంలో ఒక పురాణ కథ ఉంది పార్వతీదేవి పెరిగి పెద్దదైన తర్వాత ఒకరోజు శివుణ్ణి చూస్తుంది శివుణ్ణి భర్తగా భావించి శివుని గురించే ఆలోచిస్తూ అతనినే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది కానీ శివుణ్ణి వరించటం అనేది మాటల్లో చెప్పినంత సులభం కాదు అందుకే పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సు చేస్తుంది ఆ పార్వతీదేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడ దేవాలయంగా వెలిసింది పార్వతీదేవి తపస్సు చేసిన ఫలితంగానే ఈ దేవాలయము ఇంత ప్రసిద్ధిగాంచటానికి కారణమైంది క్రమంగా పార్వతీదేవి తపస్సు తీవ్ర రూపాన్ని ధరించింది ఒకే కాలిపైన నిలిచి కఠినమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకి ప్రసన్నమైన శివుడు ప్రత్యక్షమవుతాడు అయితే శివుడు తేజోమయమైన అగ్ని దర్శనం దర్శనమిస్తాడు శివుడిని అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్ని రూపాన్నే కౌగలించుకుంటుంది పార్వతి యొక్క ప్రేమకో మెచ్చిన మహాశివుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు ఆదిశక్తి అయిన పార్వతీదేవి తాను ఇష్టపడిన శివుని తన పదిగా దక్కించుకుంటుంది అలాగే ఈ దేవాలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించిన వారికి వారు ఇష్టపడిన వారితో ప్రేమించిన వారితో తప్పకుండా వివాహం జరుగుతుంది ఇక్కడ ఉన్న శివలింగము కథలో చెప్పినట్లుగానే కనపడుతుంది అంటే ఇక్కడున్న శివలింగము పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది అందువల్లనే ఈ దేవాలయము ఎంతో మహత్యాన్ని కలిగి ఉన్నదని మనకు పురాణాల వలన తెలుస్తుంది ఈ దేవాలయము తమిళనాడు రాష్ట్రంలో తంజావూర్ జిల్లాలో కుంభకోణం పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తి మఠం అనే గ్రామంలో ఉంది ఈ దేవాలయానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషను కుంభకోణం రైల్వే స్టేషను అలాగే దగ్గరలో తంజావూర్ విమానాశ్రయం ఉంది ఈ దేవాలయాన్ని దర్శించినట్లయితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం